లాస్ట్ ఇయర్ ఇదే టైంకు నాగ చైతన్య ఉన్న పొజిషన్లో ఉన్నాడు రామ్. తాను నటించిన వారియర్ మూవీని తెలుగు తమిళ పరిశ్రమల్లో ప్రమోషన్స్ చేస్తూ కనిపించాడు. ఆ తర్వాత వారియర్ థియేటర్స్లోకి వచ్చింది, వెళ్ళిపోయింది. రామ్ మాత్రం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మే 15కు నయా లుక్లో తిరిగి వస్తానంటున్నాడు. ఇస్మార్ట్ శంకర్తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రామ్. ఆ తర్వాత రెడ్, ది వారియర్ చిత్రాల్లో నటించాడు. అయితే వీటిల్లో రెడ్ యావరేజ్గా నిలవగా వారియర్ మాత్రం డిసప్పాయింట్ చేసింది. దాంతో కాస్త బ్రేక్ తీసుకున్నాడు ఎనర్జెటిక్ స్టార్. ఇప్పుడు బోయపాటితో పాన్ ఇండియా ఫిల్మ్తో తిరిగి వస్తున్నాడు. మే 15న రామ్ బర్త్డే. దాంతో ఆ రోజు కొత్త సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ కానుంది. ఇది నిజంగా రామ్ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి సినిమా కావటం, పైగా పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా బోయపాటి ఫిల్మ్ అంటే మాస్ ఆడియన్స్కు పండగే. అక్టోబర్లో దసరా పండుగ కానుకగా రామ్, బోయపాటి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ డేట్ను కూడా బర్త్డే రోజున రివీల్ చేస్తారేమో అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరోవైపు ఎనర్జెటిక్ స్టార్ బర్త్డే సందర్భంగా మే 14న రెడీ మూవీని రీరిలీజ్ చేస్తున్నారు.